తెలుగు ఇండస్ట్రీలో స్వయంకృషితో ఉన్నత స్థానానికి దిగిన గొప్ప హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం తన టాలెంట్ నమ్ముకొని ఉన్నత స్థానానికి వెళ్ళారు నేడు ఇండస్ట్రీలో ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా కూడా ముందున్నారు అంతే కాకుండా తన కుటుంబం నుండి అరడజను పైగా హీరోలను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు వారు కూడా ప్రస్తుతం రాణిస్తూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు తన సినిమాలో పాటలకి డాన్సులకి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది ముఖ్యంగా ఇండస్ట్రీకి అనేక కొత్త రకమైన డాన్సులను నేర్పించారు అంతే కాకుండా అప్పటి తరం హీరోలు కూడా చిరంజీవి గారి డాన్సులను ఫాలో అయ్యేవారు ఇలా మెగాస్టార్ గారి సినీ ప్రస్థానం నేటికి కొనసాగుతూనే ఉంది ఇప్పటివరకు 150 పైగా చిత్రాల్లో హీరోగా నటించారు ఆయన ఈ వయసులో కూడా ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ అందరికీ ఆశ్చర్యపరుస్తున్నాడు నేటి కొరతనం హీరోలతో కలిసి స్టెప్పులను వేస్తున్నారు చిరంజీవి గారికి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందా అని అందరూ అనుకుంటూ ఉన్నారు అప్పటి హీరోయిన్లు కూడా చిరంజీవి గారితో పోటిపడి డాన్సులు వేసినా ఆయన వేగాన్ని అందుకోవడం సాధ్యమయ్యేది కాదు ఇలా వరుసగా సినిమాల్లో నటించడమే కాకుండా ప్రజాసేవ చేసే గుణాన్ని కలిగి ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆ ఆలోచనతోనే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి నేత్రదానం రక్తదానం చేయించి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడారు ఇవి చేస్తూనే ఇంకా ప్రజలతో మమేకమయ్యి సేవ చేయాలన్న ఆలోచనతో రాజకీయాలకు ప్రవేశించారు సొంత పార్టీని కూడా స్థాపించారు ఇంకా కేంద్ర మంత్రి పదవి చేపట్టారు ఒకానొక సందర్భంలో సినిమాలపై మక్కువ తగ్గక మళ్ళీ సినిమాల బాట పట్టారు ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు తన నిర్వహిస్తున్న ట్రస్ట్ విషయాలను ఒక వెబ్సైట్ లో పొందుపరిచారు దీన్ని పూర్తిగా తనయుడు రామ్ చరణ్ గారికి అందించారు 25 భాషల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ .com మరియు kchiranjeevi.com పనిచేస్తాయని తెలిపారు మొదటి వెబ్సైట్ లో ట్రస్ట్ యొక్క హిస్టరీ ఉంటుందని రక్తం నేత్రదానం చేయించుకునే వారు కావాల్సిన వారు ఆ వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చని తెలిపారు ఇక రెండో వెబ్సైట్ లో చిరంజీవి గారు ఇప్పటివరకు నటించిన సినిమాల గురించి పూర్తి వివరణ ఉంటుందని తెలిపారు ఇలా ప్రజలకు సేవ చేస్తున్న చిరంజీవి గారి గురించి తాజాగా అలనాటి హీరోయిన్ రాధిక గారు స్పందించారు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఎప్పటికీ ఎవర్గ్రీన్ అంతే ఆయన నటన డాన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక ఆయన చేస్తున్న గొప్ప సేవలు అమోఘం దేవుడితో సమానం ఆయన ఆయన జీవిత ప్రయాణంలో ప్రజలను ఎంటర్టైన్ చేయడం అదే ప్రజలకు సేవ చేయడం ఇవే చేశారు గ్రేట్ లెజెండ్ ఆయన రియల్ హీరో అంటూ అన్నారట రాధిక।